వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ప్రభుత్వం అంటే మీ కులకొండ చూసుకొని వాడి కాంట్రాక్ట్లు ఇవ్వటం కాదు. కొంతమంది అడుగుతున్నారు వేర్ ఇస్ డెవలప్మెంట్. నేను అడుగుతున్నా ఇన్ని పదవుల్లో ఇంతమందిని కూర్చోబెట్టం, ఈజ్ ఇట్ నాట్ ది ఇండికేషన్ ఫర్ ది డెవలప్మెంట్? తెలియకపోతే నేర్చుకోండి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ పొరపాటునది ఆ ఇండస్ట్రీలో లీక్ వచ్చిందేమో. ఇన్ని లక్షల కోట్లు ఈరోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 140,000 పైసలకు కోట్ల రూపాయలని ప్రజల దగ్గరికి పంపడం జరిగింది. ప్రజల ఖాతాల్లో డైరెక్ట్గా వేయటం జరిగింది. ఒకవైపు సోషల్గా, సామాజికంగా, రెండో వైపు ఆర్థికంగా వీళ్ళని బలవంతం చేసే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తన ఓదార్పు యాత్ర ద్వారా, సంకల్ప యాత్ర ద్వారా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజల్ని, చెట్టుల్ని, పుట్టల్ని, గ్రామాలని, లేకపోతే పేదవాళ్ళని, ఆ వర్గాల్ని, కునారిల్లిపోతున్నటువంటి మనుషుల్ని, మురికిలో ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళ తరఫున ఎవడు మాట్లాడాలి, వీళ్ళ తరఫున ఎవడు గొంతెత్తాలి, వీడికి ప్రభుత్వం ఆసరాగా లేకపోతే ఎందుకు ఎవడు ఆసరాగా ఉంటాడు? అందుకే ప్రభుత్వం మొత్తాన్ని మూసేస్తూ ఉంటే, ప్రభుత్వం పైన చాలా చోట్ల ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పబ్లిక్గా ప్రతిదాన్ని గవర్నమెంట్ పరంగా చేస్తూ ఉన్నాడు. నాడు నేడు స్కూళ్ళు చూడండి, నాడు నేడు వ్యవస్థ, ఇంగ్లీష్ మీడియం ఫర్ ఎగ్జాంపుల్, పేద వర్గాలకి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలనే ఒక ఆలోచన ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది. ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిన ఆలోచన ఎవరికి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. అది కొనసాగింపుగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. మీరు ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకోవాలని కోర్టులకు వెళ్ళలేదా? ఇంగ్లీష్ మీడియం పోతే, ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటే గ్రామాల్లో మా మాట ఎవరు ఉండరు, మా పొలాల్లో, మా ఇళ్లలో పనిచేసేవాడు ఎవడు దొరకడు కాబట్టి ఇంగ్లీష్ మీడియం పేద వర్గాలకు పోకూడదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెవల్యూషన్ లాగా ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఇది రెవల్యూషనరీ పందా కాదా? ఈ పందాలో ఉన్న వ్యక్తిని ప్రజలు ప్రేమించరా? ఈ పందాలో నడుస్తున్నటువంటి యువ నాయకుడిని ప్రజలు భుజాల మీద పెట్టుకోరా, నెత్తిని పెట్టుకోరా, ఓటేరా, పారిపోయినట్టు కొట్టేస్తారా, వదిలేసినట్టు కొట్టేస్తారా? బీఫామ్ వాడికి ఇచ్చేసి నీ బీఫామ్కి నాకు సంబంధం లేదు అని చెప్పేపోయేవాడికి ఓటేస్తారు అనుకున్నారు. ఈరోజు ఒక పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మేము లేవు కాబట్టి వాళ్ళు గెలిచారట. మీరున్నా మీది గుండు సున్నా, మీరున్నా మీరు గుండు సున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అండగా నిలబడదలుచుకున్నారు. సో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫీ దెబ్బతింటుందని కోర్టులో మీరు వాదించలేదా? వాట్ టైప్ ఆఫ్ డెమోగ్రఫీ యూ పీపుల్ ఫీల్? నేను అడుగుతున్నాను, బీగ దళిత్ ఎక్కడికి వెళ్ళింది? మీకు సమాజం ప్రతిరోజు అభివృద్ధి చెందాలి కదా. మీరు ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉండి పరిపాలించిన దాన్ని, మీరు వదిలేసిన దాన్ని మొత్తాన్ని చెత్తనంతా తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నాడు, రహదారులు ఇస్తూ ఉన్నాడు. అదే సోషల్ జస్టిస్ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. దానికి రిఫ్లెక్షనే ఈరోజు ఇచ్చినటువంటి ఎన్నికల ఫలితాలను నేను భావించదలుచుకున్నాను. ఈ ఫలితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ఉబ్బిపోవటం లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. నగరపాలక ఎన్నికలు వచ్చినప్పుడు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్ ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడే స్పష్టంగా చెప్పాం, రేపు వచ్చే ఎన్నికల ఫలితాలు కూడా ఇది ఈ విధంగానే ఉంటాయి. ఇట్స్ ఓన్లీ కంటిన్యూషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అందుకున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని దళారి వ్యవస్థ లేకుండా చేయటం ప్రజలు అంగీకరించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి విప్లవ పంథా ఏదైతే ఉందో, సోషల్ యాక్టివైజేషన్, ఈ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో, అనేకమైన వర్గాలకి దాదాపు 52% ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్, ఎక్కడి నుంచి వచ్చింది ఉమెన్ అనే పదాన్ని ఎంపవర్ చేయటం? ఇదిగో ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూని విభేదించి ఉమెన్ మిల్ కావాలని పార్లమెంట్లో పెడితే, మోసం చేసిన నెహ్రూని విభేదించి బయటికి వెళ్ళిపోయాడు పార్లమెంట్ నుంచి, నీ మంత్రి పదవి వద్దు, నీ పార్టీ వద్దని బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈరోజు తిరిగి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూ ఉన్నాడు. జాన్ డ్యూయి చెప్పినట్టుగా ది మెంటర్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో ఒక విప్లవ ఆలోచన కలిగినటువంటి డెమోక్రటిక్గా ఉన్నటువంటి జాన్ డ్యూయి ఏం చెప్తాడంటే, సోషల్ ఎఫిషియన్సీ, సమాజం ఎప్పుడు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని అందరు వ్యక్తుల సమూహమే సమాజం, వీళ్ళందరికీ పార్టిసిపేషన్ ఇచ్చినప్పుడే సమాజం అద్భుతంగా పనిచేస్తుంది. అదే ఆయన అంటాడు సోషల్ ఎఫిషియన్సీ జాన్ డ్యూయి.
John Dewey in America is a mentor of Dr. Babasaheb Ambedkar when he was reading, when he was, studying in Columbia University, America. Ah, John Dewey cheppindi Rajyangamlo unnadi, Ambedkar pettadu. Ah, Rajyangamlo unnadi, ee roju Jagan Mohan Reddy garu, Jagananna teesukoni, ee roju oka annaga, prati chelliki, prati vyaktiki, oka annaga, oka aasraga, oka toduga, ayan istunnatuvanti, anekamainatuvanti, ee aalochanla parampara maatrame, ee reflection. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజారిటీ తోటి ఎక్కడ అసలు అపోజిషన్ వాళ్ళు ఏమైపోయారు లేరా వీళ్ళందరూ కూడా ఎటో కొట్టుకుపోయారా అన్న విధంగా జరుగుతున్నటువంటి